టిడిపి జనసేన పొత్తు వేళ రెండు పార్టీల మూలాలపై జగన్ గురి ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి చంద్రబాబు అరెస్టుతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి టీడీపీ జనసేన పొత్తు అధికారికమైంది బీజేపీ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ తన ఓటు బ్యాంక్ బలోపేతం చేసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు అటు టీడీపీ కేసుల్లో ఉన్న సమయంలోనే పాజిటివ్ ఓటు పెంచుకుంటూ ఆ రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ విషయంలో కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు టీడీపీ జనసేన కలిసి జగన్ను ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ అలర్ట్ అయ్యారు ఎవరు కలిసి వచ్చినా తాను సింగిల్గానే పోరాటం చేస్తానని ప్రకటించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైన టీడీపీ జనసేన ఆశలు పెట్టుకున్నాయి ఇటు సీఎం జగన్ పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ను నమ్ముకున్నారు అదే తనకు తిరిగి అధికారాన్ని నిలబెడుతుందని విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే తన పాలనలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు ఇదే సమయంలో ఎన్నికలకు మిగిలి ఉన్న ఆరు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ ఓటు బ్యాంకు మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు అన్ని సర్వేల్లోనూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో జగన్ కు అనుకూల వాతావరణం ఉన్నట్లు స్పష్టమవుతోంది టీడీపీ గ్రామీణ ప్రాంతాల్లో బలహీనపడింది జనసేనకు కొంతవరకు పవన్ అభిమానించే వర్గాల మినహా ఆ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి గ్రామాలపైన ఫోకస్ చేశారు సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థ ఆర్బీకే కేంద్రాలు నాడు నేడు హెల్త్ సెంటర్లు వంటి నిర్ణయాలతో గ్రామీణ పట్టణ ఓటర్లలో జగన్కు అనూహ్య మద్దతు ఉన్నట్లు సర్వేలు తేల్చాయి దీంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల తరువాత పల్లెకు పోదాం పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది దీని ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో పథకాల లబ్ధిదారులతో పార్టీ నేతలు మమేకము కానున్నారు అదే సమయంలో పథకాలకు అర్హులైన వారు ఎవరైనా పథకాలు అందకపోతే వారికి అవకాశం కల్పించడంతో పాటుగా పార్టీకి మద్దతు పెరిగేలా స్థానికంగా నిర్ణయాలు తీసుకోనున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రతిరోజు తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకోవాలి ఆ సచివాలయానికి ఉదయమే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుంది అనంతరం ఆ సచివాలయం పరిధిలో లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు ఆ తరువాత సదరు లబ్ధిదారులతో నేరుగా మమేకమవుతారు మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మళ్లీ లబ్ధిదారులతో మాటా మంతి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు సాయంత్రం పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు మండల అధ్యక్షుడి నేతృత్వంలో గ్రామంలోని పార్టీ ముఖ్య నేతలు భేటీ అవుతారు ఈ భేటీలో రాత్రికి నేతలంతా కలిసి భోజనం చేయనున్నారు ఈ సందర్భంగా గ్రామంలో లేదా వార్డులో నేతల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు ఈ క్రమంలోనే దీనితో పాటు కొత్త వారిని చేర్చుకునే అంశంపై చర్చిస్తారు దీనిపైన వచ్చే వారం పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం